హాయ్ అండి, ఈరోజు పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా కొబ్బరిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. అదే కొబ్బరి కూర ఉంటే దాంతో కోరుకోవచ్చండి. పచ్చిమిర్చి తీసుకుని దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలి. ఒక మామిడికాయ తీసుకుని చిక్కు తీసుకుని వెజిటేబుల్ చాపర్తో ఈ విధంగా తురుముకోవాలి. కొబ్బరి పచ్చిమిర్చి కొద్దిగా మామిడి తురుము వేసుకుని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకుని ఉప్పు కారం పులుపు సరిపోయినాయో లేవో చూసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొబ్బరి మామిడి వేసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మామిడి పచ్చడి రెడీ అయిందండి.